వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈనాటి మన హలో లేడీస్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్కి వచ్చేసింది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ అవైలబుల్ ఉన్న లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్, బ్యూటిఫుల్ కలెక్షన్ని చూసేద్దాం. హలో హరిప్రసాద్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈరోజు మా వ్యూవర్స్కి ఏ వెరైటీస్ చూపిస్తున్నారు శారీస్? మా వ్యూవర్స్కి వచ్చేసి కొత్త లేటెస్ట్ డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఓకే, లేటెస్ట్ డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. ఓకే, సో మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. లైట్ వెయిట్ ఉంటుందండి ఇది. సో కంప్లీట్ లైట్ వెయిట్ లో వచ్చేసింది, మధ్య మధ్యలో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, అండ్ అలాగే స్టోన్ వర్క్ వచ్చేసింది అక్కడక్కడ కూడా. అంటే ఇక్కడ గ్యాప్ లేకుండా శారీకి మొత్తం కూడా మనకు అక్కడక్కడ ఫ్లవర్ మోటివ్స్ అనేవి ఎంబ్రాయిడరీతో వచ్చాయి, స్టోన్ వర్క్ వచ్చేసింది, అండ్ శారీ పైన చూసుకుంటే చిన్న బోర్డర్ వచ్చేసింది మనకు. ఇదంతా కూడా ఏంటంటే జరీతో బోర్డర్ వచ్చేసింది, అలాగే దానికి తగ్గట్టుగానే కింద వైపు కూడా మనకు ఇన్ బోర్డర్ అవుట్ బోర్డర్ రెండు కూడా మనకు జరీతో వచ్చేసాయి. బాగుందండి. పళ్ళు భాగం మొత్తం, కొంగు భాగం మొత్తం కూడా స్ట్రైప్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది. స్ట్రైప్స్ కూడా చూసుకుంటే కనుక కంప్లీట్ జరీ స్ట్రైప్స్ వచ్చేసాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ స్టోన్స్ కూడా వచ్చేసాయి, స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు కాబట్టి మనకు ఈవినింగ్ టైంలో కావచ్చు, డే టైంలో కావచ్చు, ఎలాంటి టైంలోనైనా కూడా మనకు డీసెంట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా రిచ్గా కనిపిస్తుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అండి? రన్నింగ్ ఇచ్చారండి, ప్లెయిన్ వస్తుంది. ఓకే, మనకి ఎలాగో టూ సైజ్ కూడా బోర్డర్ వచ్చేసింది కదా, ఇన్ బోర్డర్ వచ్చింది, అవుట్ బోర్డర్ వచ్చింది, అలాగే బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ బ్లౌజ్ పీస్ అనేది వచ్చేసింది. స్టిచ్ చేయించుకున్న తర్వాత మనకు కావాలంటే ఏదైనా ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఏదైనా డిజైనర్ ప్యాటర్న్స్ అయినా కూడా మనం బ్లౌజ్లో చేసేసుకోవచ్చు. చాలా బాగుందండి శారీ, అండ్ స్పెషల్లీ మనం చూసుకుంటే కనుక శారీలో బార్డర్ మాత్రమే కాకుండా, ఇన్ బార్డర్ కాకుండా అవుట్ బార్డర్ దగ్గర ఇదంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వచ్చేసింది. ఇలా దీనివల్ల మనకు మంచి ఫాలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం కావాలి అంటే రన్నింగ్ బ్లౌజ్ కాకుండా, శారీలో ఉన్న రన్నింగ్ బ్లౌజ్ కాకుండా దీంట్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో, గ్రీన్ కావచ్చు, లైట్ పింక్ కావచ్చు, గోల్డ్ కలర్ కావచ్చు, ఆ బ్లౌజెస్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫినిషింగ్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది, శారీ మెటీరియల్ ఏదైతే క్వాలిటీ ఉందో దానికి తగ్గట్టుగానే ఎంబ్రాయిడరీ కూడా మనకు ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇక్కడే మనకు బెస్ట్ క్వాలిటీయా కాదా అన్నది తెలిసిపోతుంది. చాలా బాగుందండి, మంచి ఫాలింగ్ మెటీరియల్. శారీ కాస్ట్ వచ్చి 1875 రూపీస్ అండి. ఓకే, ఇంత అందమైన చీరని మీరు సొంతం చేసుకోవాలంటే 1875 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మరి ఈ సారీ కనుక మీకు నచ్చితే మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ కి విచ్చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి రామగ్రీన్ అండి. శారీ కలర్ వచ్చేసి ఇంతకుముందు చూసాం కదా రెడ్ కలర్, అదే ఫ్యాబ్రిక్ మీద మనకు డిజైన్ వేరే వస్తుంది అండి. అవును, థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం టోటల్. ఓకే, థ్రెడ్ వర్క్ అనే డిజైన్ మనకు మన బూటీ స్టెప్ కమల్ బూటీ స్టెప్ డిజైన్ ఇచ్చారు. ఇందులో మన పైకి వచ్చేసి పికాక్ డిజైన్స్ ఇచ్చారు. సో పైన మనకు ఇన్ బోర్డర్ వచ్చేసి ఇలా సన్నగా ఇచ్చేసారు, చాలా చక్కగా ఉంది చూడడానికి కూడా. జరీతో ఇచ్చేసారు, సర్కిల్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది. కింద శారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మనకు జుంకీస్ ఎలా అయితే ఉంటాయో మనం పెట్టుకునే బుట్ట కమ్మల మాదిరిగా థ్రెడ్ తోనే మనకు కంప్లీట్ వీవింగ్ వచ్చేసింది, థ్రెడ్ తో మనకు ఎంబ్రాయిడరీ వచ్చేసింది, ఎక్కడ కూడా గ్యాప్ లేదు. అది కూడా ఫినిషింగ్ చూస్తే మరీ కొట్టొచ్చినట్లు గోల్డెన్ ఫినిషింగ్ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్ లో, యాంటిక్ ఫినిషింగ్ లో రావడం వల్ల కట్టుకున్న తర్వాత కూడా ఎంతో డీసెంట్ లుక్, క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ కలర్ కూడా ఇది రామగ్రీన్ చాలా రేర్ గా మనకు అవైలబుల్ ఉంటూ ఉంటుంది. పళ్ళు కూడా చూసుకుంటే కనుక మనకు ఒక స్ట్రైప్స్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది, మొత్తం స్ట్రైప్స్ కూడా చూసుకుంటే కనుక ఇక్కడ గ్యాప్ లేకుండా పళ్ళు భాగం మొత్తం కూడా మనకు జరీతో నిండిపోయింది, చాలా అందంగా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ కూడా చూస్తున్నారు కదా, మీకు బుట్టకమ్మల మాదిరిగా మొత్తం కూడా ఇక్కడ పైన చూసుకుంటే ఒక మీనాకారి, ఒక నెమలి, అండ్ దానికి తగ్గట్టుగానే కింద బుట్టకమ్మల మాదిరిగా డిజైన్ అనేది వచ్చేసింది. బ్లౌజ్ చూసుకుంటే అగైన్ ఇక్కడ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది, ప్లెయిన్ ఇచ్చారండి. ఓకే, రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది, ఇన్ బోర్డర్ అవుట్ బోర్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. కావాలి అనుకుంటే ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక డిజైనర్ ప్యాటర్న్ చక్కగా ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. చాలా అందంగా ఉందండి, కంప్లీట్ లైట్ వెయిట్. ఇది కూడా మనకు జార్జెట్ అండి లేకపోతే? జార్జెట్ అండి. ఓకే, జార్జెట్ లోనే కొంచెం షైనీ టైప్ లో ఉంది కదా, మన రింకుల్ షిఫాన్ టైప్ వస్తుందండి. ఓకే, చాలా బాగుంది మెటీరియల్ అయితే. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి 1580 రూపీస్ అండి. ఓకే, 1580 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ శారీని మీరు సొంతం చేసుకోవచ్చు. మరి సొంతం చేసుకోవాలనుకుంటే కనుక ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా అందంగా ఉందండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ముంగకోట అండి. ముంగకోట శారీ. కోటాలో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. ఈ కోట మనకు శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ తీసుకున్నామని, మనకు పైన బయట బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారండి. ఈ పింక్ కలర్ బార్డర్ లో మనకు డైమండ్ డిజైన్స్ ఇచ్చారు, అందులో మిడిల్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ కూడా ఇచ్చారండి. మనకు శారీ మిడిల్ లోకి వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. ఆ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకు 4 కలర్స్ ఇచ్చారండి, ఒకటి పింక్ ఇచ్చారు, ఆరెంజ్ ఇచ్చారండి,
ఇంకో ఫ్లవర్ వచ్చేసి హ్యాష్ స్టిచ్ అదే కంటిన్యూ చేశారు. ఫోర్ ఫ్లవర్స్ ఇచ్చేసారు. పింక్ కలర్ లో 2 ఫ్లవర్స్ వచ్చేసాయి, ఆరెంజ్ కలర్ లో 2 ఫ్లవర్స్ వచ్చేసాయి. అండ్ అలాగే వీవింగ్ సెపరేట్ గా మనకు లీఫీ ప్యాటర్న్ కూడా వచ్చేసింది, అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. కోటా అంటేనే ప్రతి సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కంఫర్ట్ తో ఫీల్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరు కట్టుకున్నా కూడా ఎంతో డిగ్నిఫైడ్ గా కనిపిస్తారు. అందులోనే కలర్ కూడా చూసుకుంటే కనుక ఎంతో అందమైన గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ తో బార్డర్ వచ్చేసింది మనకు. బార్డర్ లో కూడా మనకి ఏంటంటే జరీ వీవింగ్ వచ్చేసింది, మొత్తం కూడా డైమండ్ షేప్ లో జరీ వీవింగ్ వచ్చేసింది. గ్రీన్ కలర్ కూడా మనకి ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ కలర్స్ ఏవైతే ఉంటాయో మనకు లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అన్ని కూడా ఇందులో వాడడం జరిగింది. సో శారీ మొత్తం కూడా ఇలా వచ్చేసింది కదా, మొత్తం బంచెస్ మాదిరిగా మనకు ప్యాటర్న్ వచ్చేసింది. అండ్ కంఫర్టబుల్ గా ఉంది ఈ మెటీరియల్ కూడా, కంఫర్టబుల్ గానే ఉంటుంది. మరి పళ్ళు భాగం చూసుకుంటే కనుక ఇలా ఒకే లైన్ లో మనకు ఒక స్ట్రైప్ మాదిరిగా ఇచ్చేసారు, అది కూడా జరీతో ఇవ్వడం వల్ల ఏంటంటే గ్రాండ్ గా కనిపిస్తుంది. ఎవరైతే ఆఫీస్ కి కావచ్చు, లేదంటే మీటింగ్స్ కి కావచ్చు వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదంటే కనుక టీచర్స్ కావచ్చు, డాక్టర్స్, స్పెషల్లీ ఇలాంటి మెటీరియల్ ఉన్న వాటికి కొంచెం డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా ఉండి సింప్లిసిటీగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ సారీ చాలా చాలా అందంగా ఉంటుంది. సో మరి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఇచ్చారండి, రన్నింగ్ ఇచ్చారండి. సో బ్లౌజ్ ఇలా వచ్చేసింది మనకు. సో దీంట్లో ఎల్లో మిక్సింగ్ అనేది ఎక్కువగా రాలేదు. శారీలో బాడీ చూసుకుంటే కనుక మనకు శారీ బాడీలో ఎల్లో మిక్సింగ్ కూడా కొంచెం వచ్చేసింది, కానీ ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్ గ్రీన్ తో వచ్చేసింది ప్లెయిన్ గా. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1390 రూపీస్ అండి. చూసారు కదా మరి ఎంత అందంగా ఉందో శారీ. మరి ఇంత అందమైన శారీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ ని. నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి అండి, ఫ్యాన్సీలా. ఫ్యాన్సీ చందేరి వచ్చేసి మనకు పైన బార్డర్ వచ్చేసి కడ్డి బార్డర్ ఇచ్చారు, గోల్డెన్ బార్డర్ కడ్డి బార్డర్ ఇచ్చారు. మన శారీ మిడిల్లోకి వచ్చిన అయితే మనకు చెక్స్ ఇచ్చారండి, సెల్ఫ్ చెక్స్ ఇచ్చారు. అందులో వచ్చేసి మనకు బర్డ్స్ డిజైన్ ఇచ్చారండి. బర్డ్స్ డిజైన్ వచ్చేసి మనకు కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మనకి లైట్ కలర్ ఉంది అన్న ఫీలింగ్ అనేది ఎక్కడ కనిపించదు, కొంచెం డామినేటింగ్ గా మనకి ఎంబ్రాయిడరీ అనేది వచ్చేసింది. శారీ మొత్తం కూడా మనకు చెక్స్ వచ్చాయి, అది కూడా మరీ హెవీ చెక్స్ కాకుండా కొంచెం లైట్ గా కనిపించి కనిపించకుండా చెక్స్ వచ్చేసాయి. ఇన్ బోర్డర్ అవుట్ బోర్డర్ చూసుకుంటే కనుక మనకు కడి బోర్డర్ వచ్చేసింది, అది కూడా యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చేసింది కాబట్టి ఎంతో డీసెంట్ గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి గ్రాండ్ గా ఇచ్చారండి. కొంచెం మనకి ఏంటంటే పింక్ సాఫ్రన్ కలర్, పింక్స్ లో కూడా మనకు పీచ్ కలర్ ఉంటుంది కదా, అలాంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మిక్సప్ చేసేసి దానికి తోడుగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే జరీతో ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. ఆ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ కూడా మీకు ఇక్కడ చూస్తే అర్థమైంది ఎంతో అందంగా ఉంది. అలాగే ఇక్కడ రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఉయ్యాల్లో ఊగుతున్నట్లుగా డిజైన్ అనేది ఎంతో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. సో మరి ఇలాంటి శారీలో ఇలాంటి ఎంబ్రాయిడరీతో పాటుగా వచ్చేసింది. ఎంబ్రాయిడరీ సెపరేట్ గా వేయించుకుంటే 1500 అట్లీస్ట్ మనం చెల్లించాల్సి వస్తుంది. ఒకసారి మనం బ్లౌజ్ కూడా చూద్దాం. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చేసారు, సాఫ్రన్ పీచ్ కలర్ టైప్ లో ఇచ్చేసారు. స్ట్రైప్స్ ప్యాటర్న్ ఉంది. అండ్ అలాగే కడ్డీ బార్డర్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ షేడ్ లో వచ్చేసింది కాబట్టి మీరు ప్యాటర్న్ డిజైనర్ ప్యాటర్న్ వేయించేసుకొని చేయించుకొని చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న బాగుంటుంది. దీనిపైన ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఓకే అండి, మరి దీని కాస్ట్ ఎంత ఉందండి? కాస్ట్ వచ్చేసి 2805 రూపీస్ అండి. ఓకే, 2805 రూపాయలకి అందమైన చీరని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే కనుక ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుందండి శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి రా సిల్క్స్ అండి. రా సిల్క్ మనకి శారీ కలర్ వచ్చి డార్క్ బ్లూ కలర్ శారీ తీసుకున్నామండి. మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ వచ్చేసి బార్డర్ ఆరెంజ్ కలర్ బార్డర్ తీసుకున్నాం అండి. బార్డర్ వచ్చేసి మనకు ఈ డిజైన్ వచ్చేసి మీనా డిజైన్ ఇచ్చారండి, మొత్తం జరితోని మీనా వర్క్ తోని డిజైన్. ఇదంతా కంప్యూటర్ వీవింగ్ అంటారు అదేనండి? కాదండి. సో కంప్లీట్ గా చూసుకుంటే కనుక మనకు శారీ అంతా కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా వచ్చింది, లైట్ వెయిట్ గా తెలుస్తుంది. స్పెషల్ గా మనం మాట్లాడుకోవాల్సింది శారీలో కలర్ కాంబినేషన్. బ్లూ కి మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు, చాలా రేర్ కలర్ కాంబినేషన్, కాకపోతే చాలా రిచ్ గా కనిపించే కలర్ కాంబినేషన్. కట్టుకోగానే ఎవరైనా కూడా లక్ష్మీదేవిలో అలా కొట్టొచ్చినట్లు కనిపిస్తారు. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే మనకు గోల్డెన్ ఫినిషింగ్ మాత్రమే కాదు, దీంట్లో కొంచెం సిల్వర్ ఫినిషింగ్ కూడా కనిపించేస్తుంది. అలాగే పింక్ అండ్ సాఫ్రన్ కలర్ తో మనకు వీవింగ్ అనేది కూడా వచ్చేసింది. జనరల్ గా ఎంబ్రాయిడరీ అంటే చాలా సింపుల్, సెపరేట్ గా థ్రెడ్ తీసుకొని చేస్తుంటారు, కానీ వీవింగ్ లో ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ అనేది చాలా రేర్ గా అవైలబుల్ ఉంటాయి. అండ్ అందులోనూ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా చాలా చక్కగా నప్పే శారీ, చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుందండి శారీ. సో పళ్ళు ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పళ్ళు చూసుకుంటే కనుక కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్, మనకు బ్లూ కలర్ శారీకి కాంట్రాస్ట్ కలర్ లో ఆరెంజ్ అయితే ఎలా ఇచ్చారో బార్డర్, దానికి తగ్గట్లుగానే పళ్ళు కూడా మనకు ఆరెంజ్ ఇచ్చారు. ఎంత షైనీగా ఆ మెటీరియల్ తెలిసిపోతుంది మనకు, ముట్టుకుంటుంటే ఆ షైన్ తోనే తెలిసిపోతుంది క్వాలిటీ అనేది ఎంత బాగుందో. పళ్ళు కూడా చూసుకుంటే కనుక ఇక్కడ వీవింగ్ అనేది కూడా మనకు బంచెస్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు. అగైన్ ఇక్కడ మనకు పింక్ కలర్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కదా, అలాంటి కాంబినేషన్ లో మనకు వీవింగ్ ఇచ్చేసారు. అలాగే కొంచెం డల్ ఫినిషింగ్ లో మనకి ఏంటంటే ఇదిగో థ్రెడ్, మనకి ఇక్కడ వీవింగ్ అనేది కూడా తెలిసిపోతుంది, జరీ వీవింగ్ అనేది చాలా బాగుందండి. ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. ఓకే అండి, బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లేన్ ఇచ్చారండి.
కంప్లీట్ కాంట్రాస్ట్ ప్లెయిన్ కంప్లీట్ గా ఇచ్చేసారు. చక్కగా దీనిపైన నిండుగా ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైనా చేయించుకుని బ్లౌజ్ ఈ మధ్యకాలంలో ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి కదా, అలా స్టిచ్ చేయించేసుకున్నారనుకోండి ఈ శారీకి ఆ బ్లౌజ్ కి సూపర్ గా సెట్ అయిపోతుంది. ఒక బ్రైడల్ లుక్ వచ్చేసింది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అండ్ ఆరెంజ్ కి మనకు బార్డర్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇన్ కేస్ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వద్దనుకున్నారు అనుకోండి, సింపుల్ గా బ్లౌజ్ ఏదైనా ప్యాటర్న్ పెట్టించి స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. జనరల్ గా శారీ నుంచి కొంచెం క్లాత్ తీసుకుని ఇలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఈ శారీ కాస్ట్ ఎంత? శారీ కాస్ట్ వచ్చేసి 5020 రూపీస్ అండి. చూసారు కదా వ్యూవర్స్, ఇంత అందమైన శారీ కేవలం 5020 రూపాయలు మాత్రమే. మరి ఇంతకన్నా అందమైన శారీస్ కూడా బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ, మరి విచేయండి తప్పకుండా. ఓల్డ్ అల్వాల్ మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ భూపతిరావ్ నగర్ 3rd రైడ్ 1st రైడ్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ని. అది మాత్రమే కాదు, ఆషాఢం సందర్భంగా 40-50% వరకు మాసివ్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ అందుకోవచ్చు మీరు. సో డోంట్ ఇంతకుముందు చూసాం కదండి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చింది, అదే ఫ్యాబ్రిక్ వచ్చేసి మరి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి. ఇందులో మనకు బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి బ్లూ ఇచ్చారు, దాని మీద వచ్చేసి సిల్వర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. మొత్తం జరీ కాకుండా థ్రెడ్డేనండి, ఇది సిల్వర్ థ్రెడ్ ఇచ్చారు. మనకు శారీ మీలోకి వచ్చినైతే మనకు బూటీస్ ఇచ్చారండి, ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు. ఒక ఫ్లవర్ బంచెస్ వచ్చేసి మనకు సిల్వర్ ఇచ్చారు, అందులో వచ్చేసి మనకు జరితోనే గోల్డ్ జరితో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇచ్చారు. మొత్తం శారీలో చూసుకుంటే ఎక్కడ గ్యాప్ లేకుండా గ్రీన్ పైన మొత్తం కూడా మనకు జరీ ఇచ్చేసారు, జరీతో మొత్తం బంచెస్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు. అలాగే బార్డర్స్ కూడా చూసుకుంటే ఇన్ బార్డర్ కావచ్చు అవుట్ బార్డర్ కావచ్చు చక్కగా బ్లూ కలర్ తో వచ్చింది. బ్లూ కలర్ పైన మనకు సిల్వర్ కలర్ వీవింగ్ అనేది తెలుస్తోంది, ఆ షైన్ గానీ బాగా తెలుస్తుంది. బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ అంటేనే చక్కటి హిట్ కాంబినేషన్, చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, చూడడానికి ఎంతో క్లాసీగా కనిపిస్తుంది. అలాంటి కాంబినేషన్ లో శారీ వచ్చింది. అండ్ అలాగే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఎంతో చక్కగా కనిపిస్తుంది, ఎవరికైనా కూడా కొట్టు వచ్చినట్లు ఎంతో అందంగా కనిపిస్తుంది. సో అలా వచ్చిన ఈ శారీకి పళ్ళు చూసుకుంటే గనక ఇలా బ్లూ కలర్ లో వచ్చేసింది, బ్లూ కలర్ లో కూడా మనకు సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇక్కడ కూడా పళ్ళులో. అది డిఫరెన్సియేషన్ అనేది తెలుస్తుంది, అక్కడ కొంచెం డల్ గోల్డ్ లో ఇచ్చేసారు. బార్డర్ అండ్ పళ్ళు భాగంలో వచ్చేసరికి బ్లూ కలర్, దానిపైన కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకు సిల్వర్ కలర్ తో వీవింగ్, మొత్తం కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా వీవింగ్ సర్కిల్స్ ప్యాటర్న్ కావచ్చు. అండ్ అలాగే మధ్య మధ్యలో చూసుకుంటే కనుక ఇలా కేరీ ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఇచ్చేసారు, కంప్లీట్ ప్లెయిన్ ఇవ్వకుండా మనకు బార్డర్ అనేది ఇచ్చారు కాబట్టి స్లీవ్స్ కి బార్డర్ వేయించుకున్నా బాగుంటుంది. కావాలనుకుంటే మనం నెక్ లైన్ దగ్గర కూడా ఇక్కడ సిల్వర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకు గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ బార్డర్స్ అనేది రావడం జరిగింది. చాలా బాగుందండి శారీ. అండ్ శారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ గా వచ్చేసింది కదా, ఎవరైనా ఏ సీజన్ కి సంబంధం లేకుండా చక్కగా కట్టుకుంటే ఎంతో కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. శారీ కాస్ట్ ఎంత అండి? శారీ కాస్ట్ వచ్చేసి 5205 అండి. ఓకే, 5205 రూపాయలకి అందమైన శారీని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే గనక శేషగిరి శారీ హౌస్ తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి టస్సర్ అండి, ప్యూ టెస్సర్ మన శారీ కలర్ వచ్చి బ్లాక్ కలర్ శారీ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ కూడా మనకు టోటల్ వచ్చేసి గోల్డెన్ తోనే డిజైన్ ఇచ్చారు, మనకు పైన బార్డర్ వచ్చేసి గోల్డెన్ బార్డర్ ఇచ్చారండి. ఈ బార్డర్ మనం వచ్చేసి ఇక్కతో డిజైన్ క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు, పైన కిందకి చిన్న చిన్న బార్డర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారండి. బార్డర్ లో మొత్తం మనకి ఏంటంటే జిగ్జాగ్ లైన్స్ లాగా వీవింగ్ వచ్చేసింది జరీతో కంప్లీట్ గా. బార్డర్ పైన కింద అంచుల్లో చూసుకుంటే గనక మనకు ఒక డిజైన్ ఇచ్చేసారు, మొత్తం ఫ్లోరల్ డిజైన్ లాగా ఒక క్రీపర్స్ ఒక తీగల మాదిరిగా ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా మనకు బ్లాక్ కలర్ పైన కంప్లీట్ గోల్డెన్ ఫినిషింగ్ తో పెద్ద పెద్ద బంచెస్ లాగా ఇచ్చేసారు. మోటివ్స్ అంటుంటాం కదా, మోటివ్స్ కొంచెం చిన్నవి కాకుండా మీడియం సైజ్ లో ఇచ్చేసారు కాబట్టి శారీలో ఎక్కడ కూడా మనకు గ్యాప్ ఉంది అన్న ఫీలింగ్ అయితే లేదు. టస్ సిల్క్ అందులోనూ ఎంతో ప్యూర్ గా ఉంది క్వాలిటీ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్, ముట్టుకుంటే అలా జారిపోతుంది, ఎవరైనా కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు శారీ కట్టుకుంటే. సో ఈ శారీ పళ్ళు చూసుకుంటే గనక ఇలా వచ్చేసింది, కంప్లీట్ గోల్డెన్ ఫినిషింగ్ తో వచ్చేసింది, కంప్లీట్ జరీతో నిండిపోయింది, టోటల్ గా చాలా బాగుంది. జనరల్ గా బ్లాక్ కలర్ శారీస్ అంటే దొరకవు అసలు, పట్టులో టస్సర్లో చాలా వెతకాల్సి వస్తుంది. బ్లాక్ కంప్లీట్ గా అడిగి తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది శారీ. సో రన్నింగ్ ఇచ్చారండి బ్లౌజ్? బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు, బార్డర్ ఇచ్చారు, స్లీవ్స్ కి బార్డర్ పెట్టించేసుకుని ఎంబ్రాయిడరీ చేయించుకున్నా బాగుంటుంది గోల్డెన్ ఎంబ్రాయిడరీ కంప్లీట్ గా బ్లౌజ్ కి. లేదు అనుకుంటే మనం సెపరేట్ వేరే మెటీరియల్ ఏదైనా తీసుకొని కూడా గోల్డెన్ బనారసీ క్లాత్ అలాంటిది కాంట్రాస్ట్ కలర్ లో బ్లాక్ అండ్ గోల్డెన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, ఒకసారి ఇలా ఒకసారి అలా వేసుకోవచ్చు, బాగుంటుంది, చక్కగా ఉందండి. మెటీరియల్ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంది, సాఫ్ట్ మేడం, ప్యూర్ టస్సర్. టస్సర్ లో మనకు చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటుంటాయి, షాప్ లోకి వెళ్తే టస్సర్ అని చెప్తారు బట్ ఇక్కడ ప్యూర్ టస్సర్. సారీ కాస్ట్ వచ్చేసి 3310 అండి. ఓకే, 3310 రూపాయలకి అందమైన చీరని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ ని. నెక్స్ట్ శారీ చూద్దాం, చిందిరి అండి, చిందిరిలో ఫ్యాన్సీ వెరైటీ. ఓకే, ఇది వచ్చేసి మనకు శారీ వచ్చేసి ఇక్కత డిజైన్ అంటారండి, మన పోచంపల్లి డిజైన్ వచ్చింది రెగ్యులర్ గా. మనకు బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ టెంపుల్ డిజైన్ లో ఇచ్చారండి, ఇటు వన్ సైడ్ వచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చారు, ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ లో యాడ్ చేశారండి.
యాస్టీస్ గా మన సారీ వచ్చేసి ఆఫ్ వైట్ బ్లాక్ కాంబినేషన్ లో ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ ఇలాంటి డిజైన్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ లో నడుస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు, కానీ ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ కూడా ఏదైనా కూడా ఫేర్వెల్స్ ఫ్రెషర్స్ ఉంటే గనక చాలా ఇష్టపడుతున్నారు. అసలు వెతికితే కూడా దొరకట్లేదు షాపుల్లో. సో ఇక్కడ బాగా అవైలబుల్ అండి ఇలాంటి సారీస్, చాలా వెరైటీస్, చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. వెరీ నైస్, చూడగానే అట్రాక్ట్ అయిపోయాను. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్న సారీస్ కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకు హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, దానికి తోడుగా మెరూన్ కలర్ కాంబినేషన్, బార్డర్ కూడా ఇన్ బోర్డర్ అవుట్ బోర్డర్ వచ్చేసింది. మరూన్ కలర్ తో మనకు చక్కగా స్ట్రైప్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. అలాగే శారీలో పళ్ళు చూసుకుంటే గనక ఎవరైతే బ్లాక్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ నచ్చే విధంగా బ్లాక్ పైన మనకు కంప్లీట్ గా కొంచెం యాంటిక్ ఫినిషింగ్ లో స్ట్రైప్స్ ఇచ్చేసారు జరీతో. ఆ షైన్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇలాంటి శారీస్ కి ఇలాంటి ఇంత చక్కగా ఉండే బార్డర్ కావచ్చు లేదంటే పళ్ళు కావచ్చు ఇవ్వరు. ఏదో సింపుల్ గా ఒక 2-3 లైన్స్ స్ట్రైప్స్ ఉన్న పళ్ళు మాత్రమే ఇస్తారు. చాలా బాగుందండి. సో బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. వావ్, బాగుంది. టోటల్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్. సో బ్లౌజ్ చూసారు కదా, బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో స్ట్రైప్స్ వచ్చాయి కదా శారీలో మనకు, స్ట్రైప్స్ మాత్రం ఇవ్వకుండా మెరూన్ కలర్ తో మనకు ఫినిషింగ్ ఇచ్చేసారు బ్లౌజ్. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఒక చిన్న టేపింగ్ మాదిరిగా వీవింగ్ వచ్చేసింది. యాంటిక్ ఏదైతే జరీ ఉందో దాని ఫినిషింగ్ తో వచ్చింది. చాలా బాగుందండి శారీ. సో శారీ కూడా ఎవరు కట్టుకున్నా బాగుంటుందండి. వీళ్ళే కట్టుకోవాలి, వాళ్ళే కట్టుకోవాలి అన్నది మాత్రం అస్సలు లేదు. టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కట్టుకోవచ్చు. శారీ కాస్ట్ ఎంత? శారీ కాస్ట్ వచ్చి 1080 రూపీస్ అండి. ఇంత అందమైన శారీ 1080 రూపాయలకి మీ సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్ మోర్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ 3rd రైట్ 1st రైట్ భూపతిరావు నగర్ శేషగిరి శారీ హౌస్ ని. అది మాత్రమే కాదు, ఆచారం సందర్భంగా 40-50% వరకు మాసివ్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డోంట్ కాజీ సిల్క్ అండి. ఈ కాజీ సిల్క్ వచ్చేసి మన శారీ కలర్ ఆఫ్ వైట్ లో శారీ తీసుకున్నామండి. మనకి ఈ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ ఇచ్చారండి. ఈ థ్రెడ్ బార్డర్ వచ్చేసి మనకు మెరూన్ కలర్ లో ఇచ్చారండి కాంబినేషన్ వచ్చేసి. సో శారీలో మనకు స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్. హాఫ్ వైట్ లో వచ్చేసింది కదా మనకు ఖాదీ సిల్క్. ఖాదీలో మనకు జనరల్ గా కాటన్స్ చూస్తుంటాం, కొంచెం టిష్యూ టైప్ లో చూస్తుంటాం, కానీ ప్యూర్ ఖాదీ సిల్క్ అంటే ఇంత సన్నగా ఎంతో చక్కటి సాఫ్ట్ టెక్స్చర్ తో వస్తుంది. దానిపైన మనకు బార్డర్ కూడా చూసుకుంటే కనుక కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది. చక్కగా చూసుకుంటే కనుక కొంచెం డిఫరెంట్ వీవింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్లుగానే మధ్యలో సర్కిల్స్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ కూడా మనకు గ్రీన్ అండ్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు ఆడుతున్నట్లుగా కనిపించేస్తుంది చూడడానికి. చాలా మనకేంటంటే కొన్ని కొన్ని శారీస్లో చూసుకుంటే ఏదో ర్యాండమ్గా మనకు ఎంబ్రాయిడరీ కనిపిస్తుంటుంది, కానీ ఇక్కడ ఎంబ్రాయిడరీ అంతా కూడా ఎంతో క్లియర్గా నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో రావడం వల్ల ఎవరు కట్టుకున్నా కూడా ఆ ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగుందన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో మరి ఈ శారీకి మనకు పళ్ళు వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ స్ట్రైప్స్తో వచ్చేసింది. సో మనకి ఏంటంటే క్రీమ్ కలర్ ఏదైతే వచ్చిందో హాఫ్ వైట్, హాఫ్ వైట్ కి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ మనకు ఆబ్వియస్లీ బ్రౌన్ కలర్. సో ఆ బ్రౌన్ కలర్ తో మనకు స్ట్రైప్స్ వచ్చేసింది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చేసారు, ఓన్లీ బార్డర్ ప్లెయిన్ గా మనకు క్రీమ్ కలర్ ఏదైతే మెటీరియల్ ఉందో మనకు శారీది ఎంబ్రాయిడరీ లేకుండా ప్లెయిన్ ఇచ్చేసారు. సో ఆఫ్ వైట్ కి మనకు అలాగే మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఉండడం వల్ల మీరు ఇది నెక్ లైన్ కూడా వేసుకోవచ్చు, అలాగే స్లీవ్స్ కి వేసుకున్నా కూడా బార్డర్ సింపుల్ గా బాగుంటుంది. వీటన్నిటికీ ఎంబ్రాయిడరీ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే జనరల్ గా చాలా సింపుల్ గా కావాలనుకునే వాళ్ళే ఖాదీ సిల్క్ శారీస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏమైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్లు చేసేవారు, డాక్టర్స్, ఇంజనీర్స్, అలాంటి వాళ్ళకు చాలా చాలా ఇష్టపడుతుంటారు. చక్కగా ఉందండి శారీ. ఈ శారీ కాస్ట్ ఎంత? శారీ కాస్ట్ వచ్చేసి 1760 రూపీస్ అండి. ఓకే, 1760 రూపాయలకి ఈ చీరని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ ని. చాలా అందంగా ఉంది. నెక్స్ట్ శారీ చూద్దామని చూద్దామండి. నెక్స్ట్ శారీ వచ్చేసి రాసిల్క్ అండి. ఓకే, రాసిల్క్ లో వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ వస్తుంది. మనకు శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ శారీ తీసుకున్నామండి. ఇది మనకు బార్డర్ వచ్చేసి లైన్స్ ఇచ్చారండి, గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. పైన ఒక 4 లైన్స్ ఇచ్చారు, మన మిడిల్ లో ప్లేన్ ఇచ్చి మళ్ళీ ఒక 4 లైన్స్ ఇచ్చారు. మనకు శారీ పైన వచ్చేసి టోటల్ ప్లేన్ ఇచ్చారండి. శారీ రాసిల్క్ అనగానే ఫస్ట్ థింగ్ అందరికి గుర్తొచ్చేది చాలా స్టిఫీగా ఉంటుంది. రాసిల్క్ అంటేనే కొంచెము ఆ స్టిఫ్నెస్ అనేది తెలుసు, కానీ ఇక్కడ మాత్రము చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్. సాఫ్ట్ ఉంటుందండి. ఓకే, సో ఒరిజినాలిటీకి మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ లో వస్తుంటాయి. రాసిల్క్ అనగానే మనకు రాసిల్క్ లో చాలా వెరైటీస్ ఉంటూ ఉంటాయి. సో ఇది వచ్చేసి బెస్ట్ క్వాలిటీ ఐ గెస్, అందుకే చాలా సాఫ్ట్ గా ఉంది. బార్డర్ కూడా చూసుకుంటే కనుక ఇన్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ వచ్చేసింది యాంటిక్ ఫినిషింగ్ లో. అది మాత్రమే కాకుండా కట్ వర్క్ వచ్చేసింది మొత్తం కూడా. ఇది దీనిపైన కూడా ఎంతో చక్కటి ప్రింట్ తో పాటుగా మనకు ఇలా ఇవ్వడం జరిగింది. ఎంబ్రాయిడరీ కూడా ఇది చాలా ఈజీగా ఉండేది కాదు, డిఫికల్ట్ ఎంబ్రాయిడరీ, ఎందుకంటే ఇదంతా కూడా కట్ చేసి వేస్తారు కదా పీస్ ని. వేసిన తర్వాత స్టిచ్ చేస్తారు, ఇలా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ చేస్తూ కార్నర్స్ లో ఇదంతా ఎడ్జెస్ లో స్టిచ్ చేస్తారు. చక్కగా వీటిలో చూడడానికి బర్డ్స్ కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. వాటి ముక్కు కావచ్చు, వాటి కళ్ళు కావచ్చు. డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ అనేది మనకు అక్కడే తెలిసిపోతుంది. శారీలో ఈ ప్యాటర్న్ లో మొత్తం కూడా మనకు అలాగే వచ్చేసింది ఎంబ్రాయిడరీ. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక పళ్ళు,
కొంగు భాగంలో కూడా మనకి ఏంటంటే ఖాళీగా వదిలేయకుండా మొత్తం స్ట్రైప్స్ అనేది ఇవ్వడం జరిగింది. గోల్డెన్ ఫినిషింగ్ తో మనకు స్ట్రైప్స్ వచ్చేసాయి. సో శారీ కింద బార్డర్ చూసుకుంటే కనుక ఏదైతే మనకు పళ్ళులో ఇంతకుముందు చూసాం కదా, మొత్తం ఫినిషింగ్ అనేది సపరేట్ గా ఒక ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి వేసి దాని చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వేస్తారు. మొత్తం బార్డర్ అంతా కూడా అదే వచ్చింది. దీనివల్ల ఏంటంటే శారీ ఫాలింగ్ బాగుంటుంది. కింద బార్డర్ లో అలాంటి ఎంబ్రాయిడరీ రావడం వల్ల ఫాలింగ్ చాలా బాగుంటుంది. కొంగు భాగం చూసుకుంటే కనుక ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్ వచ్చేసింది గోల్డెన్ స్ట్రైప్స్ తో. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో. సో ఎక్కడ కూడా మనకు గ్యాప్ లేదు. కావాలంటే మనకు గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఇచ్చేసారు గోల్డెన్ ఫినిషింగ్ తో, ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ ఇచ్చేసారు. దానికి తగ్గట్లు ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చేసింది. బ్లౌజ్ అంతా కూడా చక్కగా బార్డర్ స్లీవ్స్ కి అలాగే నెక్ లైన్ కి వేసుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది. బాగుందండి ఈ శారీ కూడా. డిఫరెంట్ డిజైన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే కింద కట్ వర్క్ లాగా ఇచ్చారు కదా ఇటు నుంచి మొత్తం కింది వరకు. దానివల్ల శారీ లుక్ అనేది చాలా బాగా తెలుస్తుంది. శారీ కాస్ట్ ఎంతండి? శారీ కాస్ట్ వచ్చేసి 1610 రూపీస్ అండి. ఓకే, 1610 రూపాయలకు ఇంత అందమైన చీరని మీ సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్లో ఉన్న శేషగిరి శారీ హౌస్ ని. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ సిల్క్ అండి. ఓకే, జూట్ సిల్క్ మన శారీ కలర్ వచ్చేసి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ శారీ తీసుకున్నామండి. మనకు పైన బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ ఇచ్చారండి. ఓకే, థ్రెడ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఇచ్చారు, ఎల్లో అండ్ బ్లాక్ షేడ్ లో ఇచ్చారు. మనకు శారీ మిడిల్ లోకి వచ్చినట్టే టోటల్ ప్లెయిన్ ఇచ్చారండి. శారీ వచ్చేసి శారీ మొత్తం కూడా కింద అవుట్ బార్డర్ దగ్గర చూసుకుంటే మొత్తం పెయింటింగ్ మాదిరిగా మనకు కనిపిస్తుంది. అంతా కూడా పెయింటింగే కదండి, లేదంటే ప్రింటా? లేదండి ప్రింటే. ప్రింట్ అండి, ప్రింటా? ప్రింట్ కాకపోతే మనం ఏదైతే హ్యాండ్ పెయింట్ చేస్తుంటారు కదా, హ్యాండ్ పెయింట్ చేస్తే మనకి ఎలాంటి స్ట్రోక్స్ ఇస్తుంటారు, ఎలాంటి ఫినిషింగ్ ఉంటుందో అలాంటి ఫినిషింగ్ వచ్చింది. ఎందుకంటే బర్డ్ కావచ్చు, ఈ లీవ్స్ కావచ్చు, ఈ ఫ్లవర్స్ కావచ్చు, అవుట్లైన్ అనేది మనకి ఏదో స్కెచ్ తో మార్క్ చేసినట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కూడా హ్యాండ్ పెయింట్ వేయిస్తే, శారీస్ లో హ్యాండ్ పెయింట్ అనేది కూడా ఎవర్గ్రీన్ ఫ్యాషన్. సో హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా అయితే లుక్ ఉంటుందో అలాంటి లుక్ ఈ శారీస్ అంతా. మంచి కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నారు. బార్డర్ కూడా మనకి ఏంటంటే కొంచెం ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది. దీనివల్ల మీరు బ్లాక్ కలర్ బ్లౌజ్ ఏదైనా ప్రిఫర్ చేసినా కూడా బాగుంటుంది. స్పెషలీ పళ్ళులో చూసుకుంటే కనుక కంప్లీట్ గా మనకి ప్రింట్ తో నిండిపోయింది. దానివల్ల కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. సింగిల్ పల్లా వేసుకున్నా కూడా చూడడానికి ఎంతో డీసెంట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఇలా ఇచ్చారండి. ఓకే, కొంచెం మల్టీ షేడెడ్ లాగా వచ్చేసింది. బ్లౌజ్ చూసుకుంటే కనుక సాఫ్రన్ కలర్ ఎల్లో కలర్ ఇచ్చేసారు. కింద మనకు చూసుకుంటే అది స్లీవ్స్కి వచ్చేస్తుంది. మనకు గ్రీన్ కలర్లో వచ్చేసింది, గ్రీన్ లీవ్స్తో ఒక ఏంటంటే ఒక క్రీపర్ మాదిరి, ఒక తీగల మాదిరిగా వచ్చేసింది. పైన చూసుకుంటే ఇలా వచ్చేసింది మనకు సింపుల్గా బార్డర్. స్లీవ్స్కి అది వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. బాగుందండి శారీ. అండ్ ఈ శారీ కూడా మనకు సీజన్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా కట్టేసుకోవచ్చు, ఎవరైనా కట్టొచ్చు. ఓకే, శారీ కాస్ట్ ఎంతండి? శారీ కాస్ట్ వచ్చేసి 1055 రూపీస్ అండి. చూసారు కదా, 1,055 రూపాయలకు ఇంత అందమైన శారీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా వ్యూవర్స్కి ఎన్నో రకాల అందమైన శారీస్ని చూపించారు. అండ్ అలాగే ఆషాఢం సందర్భంగా 40-50% డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వ్యూవర్స్, శారీస్ అన్ని చాలా అందంగా ఉన్నాయి కదా. డిజైనర్ శారీస్ కావాలన్నా, పట్టు శారీస్ కావాలన్నా కూడా తప్పకుండా విజిట్ చేయండి ఓల్డ్ అల్వాల్లో ఉన్నటువంటి శేషగిరి శారీ హౌస్ని. ఇది ఈనాటి మన హలో లేడీస్. మరో వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.